గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు ప్రాథమిక స్కూల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు పనులపై ఉపాధ్యాయులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రుచికరంగా పరిశుభ్రంగా వెరైటీతో ఇష్టంతో ఈ యొక్క భోజన పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం ఏదైతే మనం అంటున్నాం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఇవి అని చెప్తున్నారు. ఒకసారి నేను చూసినట్టయితే ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నటువంటి జగనన్న గురుముద్దకు వ్యత్యాసం ఎవరైనా కానీ స్కూళ్ళకు వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే తెలుస్తాయి. ప్రతిరోజు ఇదొక సో ఈ విధంగా అది కానివ్వండి, జగనన్న గురుముద్దలు కానివ్వండి, విద్యా కానుక ఈరోజు మేము చూసాం చాలా చోట్ల, పుస్తకాలు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఒక నూతన అధ్యాయం విద్యా వ్యవస్థలో ప్రారంభమైంది. ఒక నూతన శకానికి అంటే విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుంది, పేదరికం విద్య అడ్డు కాకూడదు, విద్య మీద పెట్టే ప్రతి ఖర్చు 3600 కోట్ల రూపాయలు కేవలం నాడు నేడు కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఒక 700 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న విద్యా కానుక ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తాము దీనికి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాల మరి ఫలితాలే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నేను ఎమ్మెల్యే గారు చాలా చోట్ల విద్యార్థుల్లో మేము ముచ్చరించడం జరిగింది. చాలామంది ఒక అబ్బాయి చెప్పాడు, 8వ తరగతి నుంచి నేను రవీంద్ర భారతి ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో చదువుతూ ఉన్నాను, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చారు? ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంకొక అమ్మాయిని చూశాను, ఇంతకుముందు నేను తెలుగు మీడియం ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియంలో చేరడానికి ఇక్కడ వచ్చాను. అడ్మిషన్స్ గణనీయంగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600,000 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలలో చేరుతా ఉన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రైవేటు పరం చేసింది. విద్య అంటే ఒక వ్యాపారం ధోరణిలో మీరు గవర్నమెంట్లు పెట్టుకోండి, హై స్కూల్ మరి కార్పొరేట్ స్కూళ్ళు పెట్టుకోండి, కార్పొరేట్ కాలేజీలు పెట్టుకోండి, మీ ఇష్టం, వాళ్ళు వస్తారు 40,000 కాకపోతే 60,000, 60,000 కాకపోతే 100,000 కట్టి వాళ్ళు వస్తారని చెప్పి ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ అనే ఆలోచన చేసి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలంటే సర్కారు బడి మీద కథలు ఉండేవి, వ్యంగంగా గేయాలు ఉండేవి, అట్లా కాదు. దానికి ఒక నూతన ఒక నిర్వచనం చేస్తూ ఈరోజు మనం చూసాం. బాత్రూమ్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అన్ని బెంచులు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క సంస్కరణల వలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలు ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా మరి అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు టెక్స్ట్ బుక్ పంతమో పట్టింపు కాదండి, అదేదో మీరు దాన్ని ఒక